తనపై తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని భూదందాల ఆరోపణలపై సాక్ష్యాధారాలతో వస్తా అని కందులను ఎమ్మెల్యే సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. బ్రదర్ నారాయణ రెడ్డి 4 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో అగ్ని న్యూస్ ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు. స్వచ్ఛమైన తెలుగులో ఏమని చెప్పినా నేను నీ కాడ ఎటువంటి ఆధారాలు కానీ ఏదైనా కానీ ఉంటే రంగులు ముందురా, ప్రెస్ క్లబ్లో రా, లైవ్ వీడియో పెట్టు, ఆ బాధ్యత వాళ్ళందరినీ తీసుకుందా, అందరి ముందే చర్చిద్దాం. మేము ఏదైనా కానీ తప్పు చేసి ఉంటే ఈ రోజు అదే మాట మీద కట్టుబెట్టాం. 1 రూపాయి తప్పు చేస్తే 4 రూపాయలు ఎన్నివ్వడానికి నేను రెడీ ఉన్నాను. నువ్వు ఇంటింటికి పాంప్లెట్ పంచుతా ఉన్నావు, నేను నిన్ను రిపేర్ చేసే ఒకటి, నువ్వు ఏ రోజు బతుకుతావో చెప్పు, నేను నీ అమ్మడి వస్తా, అదే ఇంటికి నీ అమ్మడి నేను తిరుగుతా. పలానా ఇంట్లో నేను మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఎవరైనా కానీ తప్పు చేసి కానీ నేను చెప్తాను, నీతో పాటు ప్రెస్ వాళ్ళు తీసుకో పోదాం ఇంటికి. నువ్వు దానికి రెడీ ఉంటే చెప్పు నాకు తొందరలో ఏ డేట్ ఏ తారీఖు ఏ రోజు చెప్పు, నీ అమ్మ నేను కూడా వస్తాను ఇంటికి పాంప్లెట్ పడుతా. నిన్నగా మొన్న దరిమడలో ఒక పొలం అన్నావు, నీతో పాటు నీ వినాలు మీరు నువ్వు కలిసి పొలం అన్నావు. చనిపోయి వారు 12 ఏళ్ళు 14 ఏళ్ళు చనిపోయినా మరి ఆన్లైన్ పెట్టించుకున్నావు, దాంట్లో నీ వాటా ఉందా లేదా? కరెక్ట్ 15 రోజులు 20 రోజుల క్రితం పెట్టించుకుంది ఆన్లైన్లో. ఇదే మైనార్టీలు ఇదే ఎస్సీల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు చదువుతున్నావు. 11 ఎకరాలు ఎస్సీల పొలం వికరంపల్లిలో నీ కుటుంబ సభ్యుల పేరు మీద నువ్వు లిస్ట్ చేసుకున్నావా చేసుకోలేదు? కదులు పాటు 170 ఎకరాలు అక్రమంగా మీ కుటుంబ సభ్యులు మీ పేరు మీద రిజిస్టర్ అయిందా లేదా? నా కాడ ఆధారాలు, నా మీద ఆధారాలు, మా పార్టీ వాళ్ళ మీద ఆధారాలు చూపించడానికి నీ కాడ కొన్ని రుజువులు ఉన్నాయా? ఈ రుజువులతో పాటు నేను రాగలను, నువ్వు రాగలవా? వేగంగా ఊరికే నలుగురు ముందు అదిగో అది చేసినా మీకు చేసినాము, విలేకరుల ముందు గట్టిగా మాట్లాడటము, అదిగో ఇదిగో పాంపెట్టు పంట ఇవ్వద్దు. నిజంగా నిజాయితీగా నీ నిజాయితీని నువ్వు వినిపించుకుంటావు, నా నిజాయితీ నేను వినిపించు రా. ఒక డేట్ నువ్వే ఫిక్స్ చేయి, ప్రెస్ క్లబ్ లో ఫిక్స్ చేయి, ప్రెస్ వాళ్ళందరూ ముందు మనం కూర్చున్నా ఆధారాలతో రా. మనము అవునా కాదా మనం నిరూపించు, నేను చెప్పిన వాటికి నేను ఆధారాలతో వస్తా, నువ్వు అనే మాటకు నువ్వు ఆధారాలతో రాగలవా? నేను ప్రెస్ వాళ్ళందరినీ కోరడం ఒకటే సార్, దయచేసి ఇంకా దీన్ని ఈ ప్రెస్ మీట్లను వీటిని వీటితో పొడిగించలేదు. మీరే ఒక తేదీ ఒక టైం ఒక నిర్ణయం తీసుకోండి, ఒక రోజు ఫిక్స్ చేయండి, పలానా తారీఖు ఇది ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత 21 తారీఖు ఫిక్స్ చేయండి. వాళ్ళకు మా మీద చేసిన ఆరోపణలు మొత్తం అన్ని రుజువుతో సార్ అమ్మ, నేను వాళ్ళ మీద ఆరోపణ చేసేవాడు.